నమస్కారం, సత్యానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెటి గంగాధర్ వెల్లడి. జగ్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో చెత్త కుండీలతో మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం. టమాటా పంటలకు గిట్టుబాటు ధర లేక పెంటపాలు, లబోదిబోమంటున్న టమాటా పంట సాగు రైతులు. ఈ నెల 23న ఉత్తమ ఫలితాలు సాధించిన ఆదివాసి నాయక్ పోర్ విద్యార్థులకు సన్మానం. జిల్లా నాయక్ పోర్ సంఘం ప్రధాన కార్యదర్శి రామచందర్ వెల్లడి. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలపై ఏకసభ్య విచారణ కమిటీని నిరసిస్తూ టీయు వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పీడీఎస్యు నాయకులు. పూర్తయిన రాయితీ గొర్రెల లబ్ధిదారుల ఎంపిక. తొలకరి వర్షం పడగానే జూన్ మాసంలో గొర్రెల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం. టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంగడ్ బజార్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూర్ కాంగ్రెస్ పట్టణాశాఖ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 26వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ను నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు, కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగా మోహన్ చక్రు, నర్మే నవీన్, ఇట్టెం జీవన్, మోహినోద్దీన్, విజయ్, విఠోబా, శేఖర్, సయ్యద్ ఫయాజ్, జిమ్మీ రవి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి దేశమంతటా కూడా జరుపుకోవడం, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, ఈరోజు ఈ భారతదేశ యువత కానీ మరి ఎంతో సంతోషంగా ఆయన వర్ధంతిని జరుపుకోవడం ఒక దిక్కు ఆయన లేని లోటు బాధాకరం, ఇంకో దిక్కు ఆయన ఆశయాలు ఏదైతే భారతదేశంలో భారతదేశాన్ని ఐటీ రంగంలో తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు ఈరోజు భారతదేశం ధీటుగా నిలుస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ. మరి ఆనాడు ఆయన ఐటీ రంగం తీసుకొస్తే మరి ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆనాడు రాజీవ్ గాంధీ ఏదైతే మరి కంప్యూటర్ కన ఐటీ రంగం తీసుకొస్తే మరి నిరుద్యోగత పెరుగుతుంది, మరి ఉద్యోగాలు రావు, మరి అందరు పుట్టగొడతారని చెప్పి మరి అబద్ధాలు చెప్తూ మరి ఆనాడు ఆయనను విమర్శించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశం మరి ప్రపంచ దేశాలతోటి పోటీ పడడానికి కారణం ఆయన తీసుకొచ్చిన ఈ ఐటీ రంగం. మరి ఈరోజు మనం అందరం భారతదేశం అందరం కూడా ఎందరో ఉద్యోగస్తులు, మరి ఎందరో యువత లక్షలలో మరి ఈ దేశంలో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడానికి మరి రాజీవ్ గాంధీ కారణం. మరి ఈరోజు ఈ దేశంలో ఒక దిక్కు రాజీవ్ గాంధీ లేని లోటు చాలా మటు కనబడతా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పటికి కూడా జప్తక్ సూరజ్ చాంద్రాయగా తప్తక్ రాజీవ్ గాంధీకి నామ్ రాయగా మరి రాబోయే రోజులలో ఈ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మళ్ళీ ఈ దేశంలో ఈ దేశాన్ని అమెరికా లాంటి దేశంతో పోటీ పడే విధంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలని కొనసాగిస్తానని చెప్పి ఈరోజు మరి అప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజీవ్ గాంధీ గారి పేరు మీద మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రపంచంలో లేని కార్యక్రమాలు మరి తీసుకురావడం జరిగింది.
भारत देश में एक त्यौहार की तरह मनाया जा रहा है। बड़ी शोक की बात है कि आज राजीव गांधी का वर्धंती है। हम देख रहे हैं आज़ादी के बाद पूरा भारत देश में खाली 3,000 गांव में करंट था, उसके बाद जाकर 1,27,000 गांवों में करंट आया। और जो इन्फॉर्मेशन टेक्नोलॉजी के बारे में सोचे तो उस दिन भारत को एक नवा ख़दम देने के लिए, भारत के नौजवानों को एक नए रास्ता दिखाने के लिए इन्फॉर्मेशन टेक्नोलॉजी के ज़रिए से देश का नाम सारे दुनिया में रोशन करने के लिए उस दिन राजीव गांधी एक स्टेप आईटी में इन्फॉर्मेशन टेक्नोलॉजी में लिया था। జగన్పల్లి మండలంలోని అరుగులు గ్రామంలో స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్త కుండీలను ఏర్పాటు చేసి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నట్లు మున్నూరు కాపు పటేల్ సంఘం సభ్యులు తెలిపారు. చెత్తరహిత గ్రామంగా మార్చడమే తమ ధ్యేయమని వారు తెలిపారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ అరుగుల్ అనే నినాదంతో చెత్త కుండీలు అరుగుల్ గ్రామంలో ఏర్పాటు చేసి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్ గోట్టె రాజేందర్ కు ప్రత్యేక అభినందనల్ని మున్నూరు కాపు పటేల్ సంఘం ప్రతినిధి పుప్పాల వినోద్, ముత్యాల సుధాకర్, గడ్డం బోజారాం, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ బిడి గంగారాములు తెలిపారు. గ్రామంలో మరిన్ని చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని, మరిన్ని కుండీలు అవసరం ఉన్నందున తొందరలో ఏర్పాటు చేయాలని కోరారు. అర్గుల్ గ్రామంకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, గతంలో ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన స్వర్గీయ మాజీ మంత్రి అర్గుల్ రాజారాం హయాంలో ప్రతి హైదరాబాద్ బస్సులు గ్రామంలో ఆగేవని, ప్రస్తుతం తాము ఆటోలో వెళ్లాల్సి వస్తుందని, తిరిగి హైదరాబాద్ నుండి వచ్చిన ఇక్కడే ఆపే అవకాశం లేకపోవటం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాజ్యసభ సభ్యుడు ధర్మాపురి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు విజీ గౌడ్, డాక్టర్ భూపతి రెడ్డి, ఆకుల లలితాలు శ్రద్ధ తీసుకుని బస్సులు ఆపే అవకాశం కల్పించాలని వారు కోరారు. స్వచ్ఛ భారత్లో మోదీ గారి ఆర్డర్ ప్రకారం మా ఊళ్ళో ప్రతి గల్లీలో చెత్త కుండీలు పెట్టిండ్రు. చెత్త రోడ్ల మీద వేయకుండా ఊళ్ళు బాగా శుభ్రంగా చేస్తున్నారు. ఇంకా కొన్ని కుండీలు అయితే ఇంకా కొన్ని తక్కువనే ఉన్నాయి, అది కూడా పెట్టేస్తే బాగుంటుంది. చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎక్కడ చెత్త కుండీలు కనిపిస్తలేవు. ప్రతి గ్రామంలో కూడా చెత్త కుండీలు పెడితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ గ్రామ పంచాయతీ సహకారంతోనే రాజేందర్ సర్పంచ్ రాజేందర్ ఈ చెత్త కుండీలు ఏర్పాటు చేసాడు. గల్లీలలో ఇంకా తక్కువ పడుతున్నాయని మళ్ళీ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఆ గల్లీలలో చెత్తను ఆ కుండీలలో వేయాలని కోరుతున్నాం. జగన్పల్లి మండలంకు విన్నపించేది మండల ఆఫీసర్ ఇంకా కొన్ని చెత్త కుండీలని ఏర్పాటు చేసి స్వచ్ఛ భారత్ కొరకు తోడ్పడాలని కోరుచున్నాం. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సాగు చేసిన టమాటా పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు టమాటాలను రోడ్డుపై పారబోస్తున్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లవోదివం అంటున్నారు. ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల ఊబిలో ఇరుక్కొని పోతున్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలకు దిగుబడి అధికంగా వచ్చింది. ప్రతి పంటకు దిగుబడి పెరగటంతో రైతుల్లో ఉత్సాహం పెరిగింది. గత 2 సంవత్సరాలు వర్షాలు లేక రైతులు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారు. ఈసారి అధిక దిగుబడులు సాధించి నష్టాల ఊబి నుండి బయటపడాలని రైతులు ఆశించారు. కాలం కలిసి వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో గుండేటి నరసారెడ్డి అనే రైతు ఎకరంన్నర స్థలంలో టమాటా పంటను సాగు చేశాడు. ఎంతో కష్టపడి పండించాడు. దిగుబడి అధికంగా వచ్చింది కానీ మార్కెట్లో ధర లేక దిగాలు చెందుతున్నాడు. పెట్టుబడి సైతం వచ్చేలా లేదని భార్య సుశీల ఆవేదన వ్యక్తం చేసింది. 25 కిలోల పెట్టే 50 నుంచి 60 రూపాయలు మాత్రమే ధర పలుకుతుందని, పురుగు సోకి కొంతమేర టమాటా పెంటపాలయ్యిందని, అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. నర్సారెడ్డి మా మామ పేరు.
లేకుండా ఏం లాభం లేదు. పురుగు ఎన్ని పంపులు కొట్టినాము, ఎంత లాభం లేకుండా అయిపోయింది. టమాటా రేటు కూడా లేకుంటున్నది, చేసిన చేత కైకిలకు నిండకుంటున్నది మా వ్యవసాయము. ఏం లాభం ఇస్తారు, ఏం లాభం చేస్తారు రైతులకు? 10 కిలోల బాక్సులు 50 రూపాయలు 60 రూపాయలు రేటు, పెట్టుబడి పెట్టి మేము ఎట్లా బతకాలా? పెట్టుబడి 100 రూపాయలు 100 పెట్టుబడి పెట్టినాము, ఎకరన్నర మందు పంపులు మందులు అండి. ఇట్లా కైకిళ్ళకు పెట్టే 100 రూపాయలు మనిషికి 5 పెట్టేది తెంపారు, 50 రూపాయలు పెట్టే మా చేసింది కైకిళ్ళకు విత్తనాలకు అవిటికే సరిపోతుంది. చేతి నుంచి పెట్టుబడి పెట్టుడైతుంది. రైతులకు ఏమైనా లాభం చేస్తారా మరి? అధికారులు మాకు రేటు రైతులను కొంచెము పట్టించుకొని మాకు నష్టపరిహారం నింపాలని మేము కోరుతున్నాము అధికారుల్ని. 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆదివాసీ నాయక్ పోర్డ్ విద్యార్థులకు ఈ నెల 23న ఆర్మూర్లోని తాజ్ ఫంక్షన్ హాలులో సన్మానం నిర్వహిస్తున్నామని జిల్లా నాయక్ పోర్డ్ సంఘం ప్రధాన కార్యదర్శి గాండ్ల రామచందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, ఆదివాసీ నాయక్ పోర్డు విద్యార్థుల యువకుల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులను సన్మానిస్తున్నామన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా రాణించడానికి ప్రముఖ వక్తలతో ప్రేరణ కలిగిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆదివాసీ నాయక్ పోర్డ్ యువకులు విద్యార్థులు కులస్తులు సద్వినియోగం చేసుకుని ఈ నెల 23న నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్ పోర్డ్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, కోశాధికారి రవి, కార్యనిర్వాహణ అధ్యక్షుడు మిరుగు రాజేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్ పూల నర్సయ్య, నరేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో 2016-17 సంవత్సరంలో ఉత్తీర్ణత పొందినటువంటి నాయక్ పోర్డు విద్యార్థిని విద్యార్థులకు ఈ మా సంస్థ ద్వారా మెరిట్ అవార్డు ప్రదానోత్సవం చేయడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా 9.2 GPA నుంచి 10 బై 10 GPA సాధించిన SSC విద్యార్థిని విద్యార్థులకు, అలాగే 900 మార్కులకు పైబడి మార్కులు సాధించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ మరి సన్మాన కార్యక్రమాన్ని మేము చేయాలని తలపెట్టినాం. అందులో భాగంగా భవిష్యత్తు విద్యార్థుల జీవితాల్లో వాళ్ళ యొక్క పురోగతిని ఆకాంక్షిస్తూ వాళ్ళకు మోటివేషన్ చేయడానికి ఈ ఒక కార్యక్రమాన్ని వినియోగించుకొని మరి ప్రధాన వక్తగా హరిష్మరణ్ రెడ్డి అని చెప్పేసి ఒక ప్రముఖ విద్యావేత్త కామరెడ్డి వాస్తవీరుని గారిని విద్యార్థులందరికీ ప్రేరణ కలిగించడానికి మేము ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మా జాతి ద్వారా చదువుకొని ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులని రోల్ మోడల్గా తీసుకువచ్చి మరి విద్యార్థులకు వారి ద్వారా ప్రేరణ కలిగించడానికి ముఖ్యంగా మా సంఘం తరఫున మరి ఆయన ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆర్మూర్కు మన RDO గారిని, అలాగే ACP గారిని, MRO గారిని, MDO, MEO గారిని పిలవడం జరిగింది. మరి వీరే కాకుండా మాకు గౌరవంగా ఉన్నటువంటి ఆహ్వానితుల జాబితాల్లో మా జాతికి చెందినటువంటి ప్రముఖులు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పుట్ట దేవిదాస్, అడిషనల్ కమాండ్ ఆఫ్ పోలీస్, అలాగే మినుగు రాజగంగారాం గారు CIF పోలీస్, సురేష్ నవీన్ CIF పోలీస్, గామ్ సాయన్న MTO గారు, తర్వాత బండారి నవీన్ భాస్కర్ డాక్టర్ గారు, పెద్దనారాయణ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, బండారి భోజన గౌరవ అధ్యక్షులు సేవా సంఘానికి, అలాగే గడ్డం శంకర్ గారు అధ్యక్షుల గారిని మరి చీఫ్ గెస్ట్గా మేము పిలవడం జరుగుతుంది. ఆదివాసీ నాయకులు విద్యార్థుల యువకుల మరియు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనము ఆర్మూర్లోని తాజ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజున 10 గంటలకు మేము నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మా జాతి పిల్లలు మరి విద్యా వ్యవస్థలో వెనుకంజ వేయకుండా ఉండడానికి, వారికి ప్రేరణ కలిగించడానికి ప్రతి సంవత్సరము మరి విద్యార్థుల యొక్క ప్రతిభ వెలికితీసి వారికి ఉన్నతి ఎదుగుదలకు మంచి కృషి చేసేందుకు ప్రముఖ వ్యక్తులతో మరి ప్రముఖ విద్యావేత్తలతో వారికి ప్రేరణ కలిగించడానికి మీ యొక్క సన్నాహాలు చేస్తున్నాము. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలపై వైస్ ఛాన్సలర్ వేసిన ఏకసభ్య కమిటీని నిరసిస్తూ ఉన్నత విద్యామండలి గవర్నర్లు జోక్యం చేసుకుని విచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ
నేడు పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని టీయు వైస్ ఛాన్సలర్ దిష్టి బొమ్మను యూనివర్సిటీ ఎదుట దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలపై పీహెచ్డి ఓఎంఆర్ షీట్లు గల్లంతుపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గత 20 రోజులుగా విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయని అన్నారు. ఈ అక్రమాలపై వీసీ వేసిన ఏకసభ్య విచారణ కమిటీ అక్రమాలను కాపాడుకోవడానికేనని చెప్పారు. ఈ కమిటీని పీడీఎస్యు నిరసిస్తుందని అన్నారు. ఈ అక్రమాలపై విచారణ కమిటీని వేయాలని, అందులో రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల నుండి 3 టీయు నుండి 2 సభ్యులుగా చేర్చి కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణను స్వాగతించాల్సిన వీసీ ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై తన అనుచరులను ఉరిసిగొల్పడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సరిత, రాష్ట్ర నాయకులు సౌందర్య, అన్వేష్, కల్పన, జిల్లా నాయకులు నరేందర్, సంతోష్, దుర్గాప్రసాద్, సాయి తేజ, రాజేశ్వర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబంధించి, అట్లాగే పిహెచ్డి ఓఎంఆర్ షీట్లకు సంబంధించి గత కొంతకాలంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. దాంట్లో పీడీఎస్యు క్రియాశీలకంగా పోరాడుతున్నది. ఈ నేపథ్యంలో అంతటా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఒక వివరణ ఇవ్వడం కోసం, ఏదో స్పందిస్తున్నా అంటే స్పందించినా అని చెప్పుకోవడం కోసం, ఏదో కమిటీ వేసినా అంటే వేసినా అని చేతులు దులుపుకోవడం కోసం, అసలు వాస్తవాల్ని పక్కదారి పట్టించడం కోసం కేవలం ఒక్కరితో కూడినటువంటి ఏకసభ్య కమిటీని మన బీసీ సాంబయ్య గారు వేయడం జరిగింది. పీడీఎస్యుగా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే అసలు ఆరోపణలు వస్తున్నదే, అసలు ఈ మొత్తం యూనివర్సిటీ అక్రమాలకు సంబంధించి, లంచాలకు పోస్టులు అమ్ముకున్నటువంటి విషయం సంబంధించి, అట్లాగే ఓఎంఆర్ షీట్ల గల్లంతుకు సంబంధించి మొత్తంగా ఎవరెవరి పాత్ర ఉన్నది, దాంట్లో వీసీతో సహా పాత్ర ఉన్నదని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాకతీయ యూనివర్సిటీ ఉన్నది, శాతవాహన యూనివర్సిటీ ఉన్నది, ఇట్లా రకరకాల యూనివర్సిటీ వాళ్ళు ఔట్సోర్సింగ్ పోస్టులు భర్తీ చేసేటప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్లో ఎస్సీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, బీసీలకు ఎంత రోస్టర్ పాయింట్లు ఇచ్చి దానికి ఒక గడువు పెట్టిండ్రు. మరి నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, దానిలో ఏమేమి ప్రకటించినావు, మరి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఆ దరఖాస్తులలో ఎంతమంది మెరిట్, అసలు ఎంపిక విధానం, ఎంపిక పద్ధతి ఎట్లా జరిగింది, అవన్నీ ఏం లేకుండా అడగోలుగా 60 మందికి అమ్ముకున్నావు, ఇప్పుడేమో ఆ రోస్టర్లు అన్ని ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. అందుకే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ విధంగా ఇక్కడ తప్పు జరిగింది, నిజానిజాలను నిగ్గుదేల్చాలంటే ఉన్నత విద్యామండలి గవర్నరు, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవని, దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయిలో కమిటీ వేసినప్పుడే అది సాధ్యమవుతుంది. గొల్లా కుర్మా యాదవుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీ గొర్రెల లబ్ధిదారుల ఎంపిక నిన్నటితో పూర్తయింది. తొలకరి వర్షం పడగానే గొర్రెలను కొనుగోలు చేసి అధికారులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లా కుర్మా యాదవులకు 75% రాయితీపై గొర్రెలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. హార్మూర్ మండలంలో 1129 మంది దరఖాస్తు చేసుకున్నారు. 35 మంది దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. లక్కీ డిప్ ద్వారా 1094 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 554 మంది లబ్ధిదారులకు ఈ సంవత్సరం పంపిణీ చేయనున్నారు. జూన్ మాసంలో తొలకరి జల్లులు పడగానే లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం పశు వైద్యాధికారి, ఎంపీడీఓ తహసీల్దార్ల బృందం అనంతపూర్ జిల్లాకు వెళ్లనుంది. అక్కడి నుండి గొర్రెలను తీసుకొచ్చి లబ్ధిదారులకు 20 గొర్రెలు, ఒక
చట్టేలను అందజేసి ఇన్సూరెన్స్ చేసి షెడ్డు నిర్మించి గొర్రెల పెంపకందారులకు అందజేస్తారు. లబ్ధిదారులు గొర్రెలను పెంచవలసి ఉంటుంది. ఎలాంటి అమ్మకాలు చేయరాదు. గొర్రెలకు పుట్టిన పిల్లలను మాత్రమే అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ గొర్రెలను అమ్ముకుంటే లబ్ధిదారుని యూనిట్ ను క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తారు. దీంతో గొర్రెల పెంపకం పెరిగి మాంసకృత్తుల ధరలు బాగా తగ్గుతాయి. మధ్యతరగతి సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండి గొల్లా కుర్మా యాదవులు అభివృద్ధి చెందుతారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం హిందూ దేవాలయాల్లో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేటితో 92 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేడు ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని హిందూ వాహిని సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ కన్వీనర్ పూజ నరేందర్ మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఆదివారం దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దేవాలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ సభ్యులు కర్తన్ మధు, కౌటిక విజయ్, దేవేందర్ రెడ్డి, రవి, లింగన్న, శృతిన్, విశాల్, నిశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో ఈరోజు 92 వారం విజయవంతంగా ఆరుమూరులోని ప్రముఖ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో శివాజీ చౌక్ వద్ద ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో 92 వారం విజయవంతం చేసినాం. అలాగే రానున్న వారాలు కూడా అన్ని హిందూ దేవాలయాల్లో కూడా హిందూ వాహిని స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తాం. రానున్న వారం కూడా ఇంకా వేరే విలేజ్ కమిటీ వాళ్ళ సహాయ సహకారంతో కూడా ముందుకెళ్తాము. అలాగే రానున్న వారాలు కూడా విజయవంతంగా చేస్తూ కేంద్ర మంత్రి ఎవరో ఒక కేంద్ర మంత్రి తీసుకొచ్చి 100 వారాలు విజయవంతం చేస్తామని చెప్పి, ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకై నిరంతరంగా మహాత్మా జయంతి పురస్కరించుకు అప్పటి చెప్పి నిరంతరంగా ఎక్కడ జరుగుతుందేమో కానీ మన ఆర్మూర నిరంతరంగా అన్ని హిందూ దేవాలయాల్లో హిందూ వైన స్వచ్ఛ భారత ఆధ్వర్యం నిర్వహిస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెటి గంగాధర్ వెల్లడి. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో చెత్త కుండీలతో మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం. టమాటా పంటలకు గిట్టుబాటు ధర లేక పెంటపాలు. లబో దిబోమంటున్న టమాటా పంట సాగు రైతులు. ఈ నెల 23న ఉత్తమ ఫలితాలు సాధించిన ఆదివాసీ నాయక్ పోర్డ్ విద్యార్థులకు సన్మానం. జిల్లా నాయక్ పోర్డ్ సంఘం ప్రధాన కార్యదర్శి రామచందర్ వెల్లడి. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలపై ఏకసభ్య విచారణ కమిటీని నిరసిస్తూ టీయు వైస్ ఛాన్సలర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పీడీఎస్యు నాయకులు. పూర్తయిన రాయితీ గొర్రెల లబ్ధిదారుల ఎంపిక. తొలకరి వర్షం పడగానే జూన్ మాసంలో గొర్రెల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.